కరోనా కష్టకాలంలో 3 నెలల విద్యుత్ ఛార్జీల భారం ప్రభుత్వమే భరించాలని సిరిసిల్ల అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో అధిక విద్యుత్ ఛార్జీల విషయమే అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో సెస్ సిబ్బంది 3 నెలల విద్యుత్ బిల్లును ఒకేసారి తీసి డివైడ్ చేయడం ద్వారా అధిక బిల్లు వచ్చాయని ప్రభుత్వం బిల్లును తగ్గించడం లేదా పూర్తిగా మాఫీ చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సమావేశంలో పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బిఎం కార్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గుజంబికార్ మల్లాజీ, ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు సామల మల్లేశం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎలిగేటి రాజశేఖర్, నేత చేయూత అధ్యక్షులు కుస్మ విష్ణుప్రసాద్, మాజీ కౌన్సిలర్ స్వర్గం ప్రసాద్, టీడీపీ చేనేత సెల్ పార్లమెంట్ అధ్యక్షులు రిక్కమల్ల మనోజ్, జిల్లా స్వచ్ఛంద సంస్థ సభ్యులు చిక్కోటి అనిల్ మేరాజు, సెస్ ప్రతినిధి గరిపల్లి సర్వయ్య, టీడీపీ నాయకులు పంజాల బాలరాజు, జిందం గంగయ్య, పౌర సంక్షేమ సమితి కోశాఖ అధికారి చిప్పా దేవదాసు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. అదే ప్రభుత్వ పరంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి కార్యక్రమం చేస్తుందంటుంది. ఇక్కడ ఇంత అధిక బిల్లులు వస్తే ప్రభుత్వం ఈ కరెంటు బిల్లులను 3 నెలలే మాఫీ చేస్తే మీకు ఏమంత భారం అవుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఒక యూనిట్ తిరిగితే ఆ యూనిట్కి తగ్గట్టు అమౌంట్ తీసేస్తే బాగుంటుంది. మరి కేవలం 2 నెలలు ఇంటి వద్దనే కూర్చున్నా కూడా మీరు ఛార్జీలు ఇవ్వడం సరైనది కాదు. మీటర్లలో కూడా చాలా తేడాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం దీనిని గ్రహించి ఈ యొక్క ప్రజల యొక్క కష్టాలను నష్టాలను ప్రభుత్వం ఎంతో గుర్తించి చేయాలి. మీరు ప్రజలు చెప్తున్నారు, రాజకీయ పార్టీలు ఎవరో చెప్తున్నారు, నామూసుకు అర్థం చేసుకోకుండా వాస్తవాలను గ్రహించి వెంటనే కరెంటు బిల్లు జరిగిన అన్యాయాన్ని వెంటనే మీరు తీసివేసి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. లాక్డౌన్ సందర్భంలో కరెంటు బిల్లులు కొట్టకపోవడం వల్ల వచ్చినటువంటి పెను ప్రమాదం ఏంటంటే, ఇప్పటికే లాక్డౌన్లో ఏ పని లేక కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు, పౌరులు, కార్మికులు ఎక్కువ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి మూలిగైన అక్క మీద తాటిబండు పడ్డటువంటి సందర్భంలో కరెంటు బిల్లుల మోత అనేది పేద ప్రజలకు ఉదిబండగా మారి మరి వాళ్ళ ఏం దిక్కుచోచని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ పరిస్థితులలో మరి ఈ సెస్ సహకార సంస్థకు బోర్డుకున్న వ్యత్యాసంలో మరి బోర్డులో మాత్రం కరెంటు ఛార్జీలు తక్కువ వస్తా ఉన్నాయి, మరి సహకార సంఘంలో మాత్రం కరెంటు ఛార్జీల మోత ఎక్కువైన పరిస్థితి ఇప్పుడున్నది. అంటే అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం ఏంటంటే కరెంటు మీటర్ల రీడింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మరి ఈ లాక్డౌన్ సమయంలో కూడా కొందరు రెగ్యులర్గా కరెంటు అమౌంట్ విద్యుత్ బిల్లులు చెల్లించినప్పటికీ కూడా మరి వారికి కూడా 4-5 వేల బిల్లులు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీనిలో ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, అసలు ఏమైంది, బిల్లులు ఎందుకు వచ్చినాయని చెప్పేసి ఈ సహకార సంఘం సొసైటీ సభ్యులు, చైర్మన్ ఎవరైతే ఉంటారో చైర్మన్ కానీ ఎండీ గారు కానీ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా విద్యుత్ బిల్లు ఛార్జీలను తగ్గించేంత వరకు దీనిలో ఎక్కడ పొరపాటు జరిగిందో నిజ నిర్ధారణ అయ్యేంత వరకు కూడా మేము అఖిలపక్షంగా కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.